ఐపీఎల్ 2021 సీజన్ మొత్తానికి శ్రేయస్ అయ్యర్ దూరమైన నేపథ్యంలో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం నాయకత్వ బాధ్యతలు అప్పచెప్పిన విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ కెప్టెన్ గా పంత్ పేరును ప్రకటించడంపై పలువురు మాజీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ జట్టుకు కెప్టెన్ గా రిషబ్ పంత్ సరైనడంటూ కితాబిస్తున్నారు. ఢిల్లీ కోచ్ రిక్కీ పాంటింగ్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, చెన్నై ఆటగాడు సురేష్ రైనా సహా అనేక మంది రిషబ్ పంత్ సారథిగా రాణిస్తాడంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఈ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ అజహరుద్దీన్ కూడా చేరిపోయాడు. తాజాగా మహమ్మద్ అజహరుద్దీన్ ఓ ట్వీట్ చేస్తూ రిషబ్ పంత్ టీమిండియా కెప్టెన్ అయినా ఆశ్చర్యపోను అంటూ పేర్కొన్నాడు. రిషబ్ పంత్ కొన్ని నెలలుగా అన్ని ఫార్మాట్లలోనూ అతడేంటో నిరూపించుకుంటున్నాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ పర్యటనలో అద్భుతంగా రాణించాడు. సమీప భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్ రేస్లో సెలెక్టర్ల దృష్టిలో అందరికన్నా ముందున్నా ఆశ్చర్యపోను. అతడి దూకుడైన ఆట తీరు భవిష్యత్తులో భారత్ను మంచి స్థితిలో నిలుపుతుంది అంటూ మహమ్మద్ అజహరుద్దీన్ ట్వీట్ చేశాడు. ఇక మరోవైపు రిషబ్ పంత్ తనకొచ్చిన అవకాశాల్ని రెండు చేతులా అందిపుచ్చుకుంటున్నాడని, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు అతను పూర్తిగా అర్హుడని, కెప్టెన్సీ పంత్ను మరింత మెరుగైన ఆటగాడిగా మారుస్తుందని రిక్కీ పాంటింగ్ పేర్కొన్నాడు. ఇక శ్రేయస్ అయ్యర్ కూడా మాట్లాడుతూ తన స్థానంలో రిషబ్ పంతే సరైన ఆటగాడనటంలో ఎలాంటి అనుమానం లేదన్నాడు.